ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టును 5 సార్లు ఛాంపియన్గా నిలిపిన రోహిత్ బ్యాటింగ్ పరంగా ఒక అవాంఛనీయ రికార్డును కూడా నమోదు చేశారు. ఐపీఎల్ 2023 సీజన్లో చెపాక్ వేదికగా చెన్నైతో మ్యాచ్లో రోహిత్ శర్మ 3 బంతికి డకౌట్గా పెవిలియన్ చేరాడు. దీపక్ చహార్ బౌలింగ్లో ల్యాప్ షాట్ను ఆడేందుకు ప్రయత్నించి బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న జడేజా చేతికి చిక్కాడు. ఈ క్రమంలో ఐపీఎల్లో 16 సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రోహిత్ శర్మ తర్వాత 3 ప్లేయర్లు 15 సార్లు డకౌట్ అయిన వాళ్ళు ఉన్నారు. దినేష్ కార్తిక్, మన్దీప్ సింగ్, వెస్టిండీస్ ఆల్రౌండర్ సునీల్ నారాయణ్ ఈ 3 15 సార్లు డకౌట్ అయ్యారు. ఆ తర్వాత 14 సార్లు డకౌట్తో అంబటి రాయుడు ఉన్నాడు.